పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్తుంటారు వాస్తవానికి గోదావరి జిల్లాలకి ఇప్పటికే సాగునీరు అందుతుంది మొదటి పంటకు ధీమాగా ఉభయ గోదావరి జిల్లాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీరుకి లోటు లేని పరిస్థితి ఉంది కానీ రెండో పంటకు మాత్రం నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోవడం వల్ల గోదావరి డెల్టా కూడా అప్పుడప్పుడు నీటి ఎద్దడి ఏర్పడుతుంది అయితే గోదావరి జిల్లాల కన్నా అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమకి పోలవరం ద్వారా ఎక్కువ ప్రయోజనం వనగూరుతుంది అన్నది వరుసగా అందరూ చెప్పేటువంటి మాట ఇప్పుడు హఠాత్తుగా పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించారు అన్న విమర్శ వినిపిస్తుంది పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం ఏంటి ప్రాజెక్టు ఇప్పటికే కొంత నిర్మాణం జరిగిన తర్వాత ఇప్పుడు ఎలా తగ్గిస్తారు ఇప్పటికే డిజైన్లు రూపొందించిన తర్వాత ఎత్తు తగ్గింపు విషయంలో ఎందుకని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది చర్చనీయాంశం అందుకే మీకు కాస్త అర్థమయ్యే రీతిలో కొంచెం వివరణంగానే ఈ పోలవరం ప్రాజెక్టు విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాం పోలవరం ప్రాజెక్టులో ఇప్పుడు వరకు పూర్తయింది స్పిల్వే ఇది ఎక్కువ మంది చూసేది నీళ్ళంతా వరదలు వచ్చినప్పుడు దీని కింద నుంచి ప్రవహిస్తూ ఉంటాయి ఇది స్పిల్ వే ఏ ప్రాజెక్టులోనైనా స్పిల్వే అంటే మిగులు జలాలు వచ్చినప్పుడు నీటిని దిగువ వదిలేటువంటి గేట్లు అనమాట గేట్ల నిర్మాణం పూర్తయింది గోదావరి నది ఇలా ప్రవహిస్తున్నటువంటి ఈ నదిని ఇక్కడ అడ్డంగా కాఫ్ర డ్యామ్ కట్టి గోదావరికి ఇది కాఫ్ర డ్యామ్ ఎగువ కాఫ్ర డ్యామ్ కాఫ్ర డ్యామ్ కట్టి నీటిని ఇటు మళ్లించారు ఇలా గోదావరి ఇప్పుడు మళ్ళించారు పెద్ద నది వాస్తవానికి విస్తృతంగా ఉంటుంది సుమారు మూడు కిలోమీటర్ల వరకు ఉండేటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో నదిని ఇక్కడ అడ్డుకట్ట వేసి దారి మళ్లించి స్పిల్వే మీదుగా ఇప్పుడు పంపిస్తున్నారు ఈ స్పిల్వే పని పూర్తయింది స్పిల్వే పని అయితే మాత్రమే ప్రాజెక్ట్ అయిపోయినట్టు కాదు ఇప్పుడు ప్రాజెక్టుకి అస్సలైంది డ్యామ్ కట్టాలి మెయిన్ డ్యామ్ నీరు నిల్వ ఉండాలంటే డ్యామ్ ఉండాలి స్పిల్వే నీటిని నిల్వ చేసేది కాదు కేవలం ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు దిగువ కొదులుకోవడానికి నీరు కిందకి వెళ్ళ అవసరం లేనప్పుడు గేట్లు దింపుకోవడానికి అంతకు మించి స్పిల్వే ఉపయోగం కాదు అసలు నీరు నిల్వ ఉండాలంటే మెయిన్గా కట్టాల్సింది డ్యామ్ కట్టాలి ఆ డ్యామ్ ఈ ప్రాంతంలో కట్టాలని నిర్ణయం చేశారు ఇక్కడ కాఫర్ డ్యామ్ కట్టి నీటినీటి మళ్లించిన తర్వాత కాఫర్ డ్యామ్ దిగువన ఇక్కడ డ్యామ్ కట్టాలని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒక డయాఫ్రమ్ వాల్ కట్టారు ఇది డయాఫ్రామ్ వాల్ డయాఫ్రామ్ వాల్ అంటే పునాది మెయిన్ డ్యామ్ కట్టడానికి ఎత్తైన కట్ట కట్టడానికి ఎర్తకం రాక్ఫీల్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్గా దీన్ని పిలుస్తారు మట్టి రాళ్ళు వేసి ఈ డ్యామ్ని నిర్మిస్తారు ఈసీఆర్ఎఫ్ని ఈ డ్యామ్ నిర్మించడం కోసం డయాఫ్రామ్ వాల్ అంటూ దీన్ని లోపల పునాదులు వేసి సిద్ధం చేశారు రెండు వేల పంతొమ్మిది నాటికి అయితే రెండు వేల పంతొమ్మిది నాటికి ఇక్కడ డయాఫ్రమ్ వాల్ కట్టినప్పుడు కూడా ఈ కాఫ్ర డ్యాము రెండు వేల పంతొమ్మిది నాటికి సిద్ధం కాలేదు మధ్యలో పూర్తయింది అటు ఇటు గ్యాప్స్ ఉండిపోయినాయి ఎప్పుడైతే అటు ఇటు గ్యాప్స్ ఉండిపోయాయో ఈ గ్యాప్స్లోంచి ఇక్కడ కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి ఈ కాఫర డ్యామ్ పూర్తి కాకపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వరుసగా రెండేళ్ల పాటు వచ్చినటువంటి వరదలకి ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది ఇది డయాఫ్రమ్ వాల్ వాస్తవంగా డయాఫ్రమ్ వాల్ మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడైతే మెయిన్ కట్ట కట్టాలో ఆ కట్ట అంతా ఇక్కడ ఉండాలి ఆ కట్ట అంతా కొట్టుకుపోయింది వరదలకి ఇగో ఇక ఈ ప్రాంతంలో కాఫ్ర డ్యాము అంటే గోదావరి నదీ ప్రవాహానికి అడ్డంగా వేసినటువంటి కట్ట పూర్తి కాకపోవడం వల్ల అటు ఇటు వచ్చినటువంటి వరద దెబ్బకి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది ఇప్పుడు ఈ పునాది లాంటి డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ కట్టాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది రేపు డిసెంబర్లో పనులు ప్రారంభించాలని నిన్న మొన్న జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం చేశారు ఇక్కడ కొత్తగా ఇంకొక డయాఫ్రామ్ వాల్ ఆరు మీటర్ల దూరంలో ఇక్కడ ఒక డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయబోతున్నారు ఇప్పుడు ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో వస్తుంది కరెక్ట్ కానీ ఇక్కడ కట్ట వస్తుంది ఆనకట్ట ఇక్కడ వస్తుంది అసలైన ఎత్తకం రాక్ఫీల్ డ్యాము ఇక్కడ వస్తుంది అదే అసలైన పోలవరం మెయిన్ డ్యామ్ అనమాట ఆ డ్యామ్ కట్టిన తర్వాత ఇక్కడ గోదావరిలో ఈ ప్రాంతం అంతా నీటిని నిల్వ ఉంచేందుకు అవకాశం ఉంటుంది మొత్తం ఆ ప్రాంతం అంతా నీరు నిల్వ ఉంచితే ఇది గోదావరి ఆయికట్టికి అందించడానికి అవకాశం ఉంటుంది ఇది అసలైన మొత్తం ఇది స్పిల్వే ఇది కాఫ్ర డ్యామ్ కాఫ్ర డ్యామ్ కింద మెయిన్ డ్యామ్ నిర్మాణం జరుగుతుంది ఈ రెండు డ్యాములకి అంటే కాఫ్ర డ్యామ్ ఇక్కడ ఎగువన ఒక డ్యామ్ డ్యాం కట్టారు ఈ మధ్యలో మెయిన్ డ్యామ్ వస్తుంది ఈ మెయిన్ డ్యామ్లోకి మళ్ళీ వెనక నుంచి కూడా నీరు రాకుండా దిగువన కాఫ్ర డ్యామ్ కట్టారు ఎగువ కాఫర డ్యామ్ దిగువ కాఫర డ్యామ్ మధ్యలో డయాఫ్రామ్ వాల్ పునాదిగా వేసి ఆ పునాది మీద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కడతారనమాట ఇక్కడ వస్తుంది కరెక్ట్గా ఇదొక దిగువ కాఫర డ్యామ్ ఇదొక ఎగువ కాఫర డ్యామ్ ఆ మధ్యలో డయాఫ్రామ్ వాల్ ఉంటుంది ఈ డయాఫ్రామ్ వాల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలెడతారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేస్తామని బావర్ కంపెనీ చెబుతోంది రెండు వేల ఇరవై ఆరు మార్చ్ కాదు ఇంకా ముందుగా చేయండి అని నిన్న సమావేశంలో నిపుణులు అడిగినట్టుగా ఈరోజు పత్రికల్లో వచ్చింది దాన్ని మేము వీలైనంత త్వరగా చేస్తామని చెప్తున్నారు సో రెండు వేల ఇరవై ఆరు నాటికి పునాది డయాఫ్రామ్ వాల్ పూర్తయితే దాని మీద మెయిన్ డ్యామ్ కట్టాల్సి ఉంటుంది అది ఎంత టైం పడుతుంది ఎన్నాళ్ళకి పూర్తి చేస్తారు దానికి సంబంధించిన పరిస్థితి ఏంటి అన్నది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు నాటికే సిద్ధం చేస్తామని చెప్తుంది ఎంతవరకు అవద్దు చూద్దాం ఇది మెయిన్ డ్యామ్ ఇదంతా అయితే ఇప్పుడు ఎత్తు ఎక్కడ ఎత్తు తగ్గించడం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పాత పద్ధతిలోనే కడుతున్నారు స్పిల్వే పాత కెపాసిటీకి తగ్గట్టుగా కట్టారు ఈ కాఫ్ర డ్యామ్ ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యాములు కూడా సిద్ధమయ్యాయి ఇప్పుడు మెయిన్ డ్యామ్ కట్టిన తర్వాత ఈ కాఫర్ డ్యాములు ఉండవేక అయితే ఈ డ్యామ్ కట్టిన తర్వాత నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు మీటర్ల దగ్గర నిలవ ఉంచాల్సినటువంటి గోదావరి నీటి మట్టాన్ని అంటే నూట తొంభై టీఎంసీలు పైబడినటువంటి నీటిని ఇక్కడ నిల్వ ఉంచాలి మొదటి లెక్క ప్రకారంగా అసలు పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారంగా నూట తొంభై టీఎంసీలు పైబడి ఇక్కడ నిల్వ ఉంచితే దానికి తగ్గట్టుగా ఆయకట్టు పది లక్షల ఎకరాల పైబడినటువంటి ఆయకట్టు తొమ్మిది వందల అరవై మెగా వాట్ల విద్యుత్తు ఇలాంటివన్నీ ఈ ప్రాజెక్టు ద్వారా వస్తాయి ఇదో బహుళార్థ సాధక ప్రాజెక్టు కాబట్టి ఒకవైపు విద్యుత్ ఉత్పాదన రెండో వైపు సాగునీరు మరొక వైపు తాగునీరు ఇట్లా అన్నింటికి అన్ని సదుపాయాలకి ఈ ప్రాజెక్టుని వినియోగిస్తారు అయితే ఇప్పుడు నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు మీటర్లు కాకుండా కేవలం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల దగ్గరే దీన్ని పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ తీర్మానం కూడా చేసింది ఆ తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ అపోజ్ చేయలేదు ఇప్పటికే దాని మీద వైఎస్ఆర్సీపీ ఆరోపణలు విమర్శలు చేస్తోంది అయితే అప్పట్లో వైఎస్ఆర్సీపీ కూడా అదే రకంగా చేయాలనుకుంది కదా అని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు తొలి దశలో మేము నీరు నిలవుంచుతాం క్రమంగా దాన్ని పెంచుకుంటూ పోతాం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు అది తప్పు అలా తక్కువ మొత్తంలో నీళ్లు ఉంచితే ప్రాజెక్టు కన్నా అది బ్యారేజ్గా మారిపోతుంది పోలవరం అంత ప్రయత్నం చేసి అంతా సాధించినా పోలవరం యొక్క అసలు లక్ష్యం నెరవేరదు అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది అంటే నూట తొంభై ఐదు టీఎంసీల నీటిని నలభై ఐదు మీటర్ల వద్ద నిల్వ చేయాల్సినటువంటి స్థితి నుంచి అది కేవలం నలభై ఒకటి మీటర్ల వద్ద మాత్రమే ఉంచితే అప్పుడు ఇందులో కేవలం నూట యాభై టీఎంసీల వరకు మాత్రమే నీటిని నిలవ ఉంచగలుగుతారు నూట యాభై టీఎంసీల నీటిని నిల్వ ఉంచితే నలభై టీఎంసీలు పైబడినటువంటి కెపాసిటీ తగ్గిపోయినట్టు ఎందుకని మరి ఆ నీటిని నలభై ఐదు మీటర్లు కాకుండా నలభై ఒక్క మీటర్లకే పరిమితం చేస్తున్నారు అంటే అస్సలు కారణం ఎక్కడ ఉందంటే ఈ పోలవరం ప్రాజెక్టులో నీటిని ఎగువన నిల్వ ఉంచాల్సి వచ్చినప్పుడు ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నీ కూడా ఈ పోలవరం ముంపు మండలాలన్నీ కూడా నీటిపాలవుతాయి అవుతాయి అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరినీ అక్కడి నుంచి తరలించాలి సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటే వాళ్ళకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి మాకు పునరావాసం ఇచ్చేయండి మాకు అవసరమైనటువంటి నష్టపరిహారం చెల్లించండి మేము ఈ ప్రాంతాలన్నీ ఖాళీ పోతాం ఏట గోదావరి వరదలకు మేము మునిగిపోతున్నాం మీ కాఫర్ డ్యాంలు ఈ స్పిల్వేలు ఇవన్నీ కట్టడం వల్ల మాకు గతం కన్నా ఎక్కువ వరద వచ్చేసి ప్రతి ఏట నష్టపోతున్నాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రెండు లక్షల మంది పైబడినటువంటి గిరిజనులు ప్రతి ఏటా గగ్గోలు పెడుతున్నారు రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ప్రతి ప్రభుత్వం మాటలు చెబుతోంది కానీ వాళ్ళకి పునరావాసం కల్పించలేదు ఇప్పుడు లెక్కల ప్రకారంగా పునరావాసం కల్పించాలంటేనే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు ఉంది ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు దీని మీద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే పేరుతో నీటిని నిలవ ఉంచే సామర్థ్యాన్ని తగ్గించేస్తున్నారు ఎత్తు తగ్గించడం అంటే ఈ స్పిల్వే ఎత్తు తగ్గించరు ఈ మెయిన్ డ్యామ్ ఎత్తు తగ్గించరు కేవలం అందులో నీటి నిల్వ ఉంచే సామర్థ్యాన్ని తగ్గించేస్తున్నారు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి కుదించేస్తున్నారు దీనివల్ల పోలవరం ప్రాజెక్టు ద్వారా లభించాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు అంటే తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కానీ మొత్తం పది లక్షల ఎకరాలకు పైబడినటువంటి ఆయకట్టుకి సాగునీరు కానీ మొత్తం అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమ ప్రాంతానికి కూడా అందించాల్సినటువంటి తాగునీరు కానీ అనేక రకాల సదుపాయాలన్నీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోల్పోయే ప్రమాదం ఉంది అందుకే ఇప్పుడు దీని మీద పెద్ద స్థాయిలో అభ్యంతరాలు వస్తున్నాయి ఇంత అభ్యంతరాలు వస్తున్నాయి ఇప్పటి ముఖ్యమంత్రి దీని మీద నోరు మెదిపితే ఒట్టు వరకు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు పల్లెత్తి ఎందుకని ఇంత ఆయన దోబూచలాడుతున్నారు ఎందుకని ఇంతగా ఆయన స్పందించకుండా కాలయాపం చేస్తున్నారు ఇంత కీలకమైన వ్యవహారం ఇంత పెద్ద స్థాయిలో పోలవరం ప్రాజెక్టు లాంటి విషయంలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితం చేసేస్తున్నట్టు విమర్శలు వస్తుంటే విపక్షం గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రి మాట్లాడటం లేదంటే అర్థం ఏంటి అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది ఆ మేరకే నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం షరతులు పెడితే దానికి సిద్ధపడింది ఆ షరతులకు లోబడి వాళ్ళకి ఆ దగ్గర అంగీకారం తెలిపి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తుంది మరి ఇది ఎట్ట వెళ్తుంది ఏ స్థాయికి వెళ్తుంది ఎంతవరకు నీళ్ళు ఉంచితే ఏమాత్రం ఉపయోగం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకైనా మొత్తం అందరికీ పునరావాసం కల్పిస్తారా నిర్వాసితులందరికీ నష్టపరిహారం చెల్లిస్తారా చూడాలి మరి ఇప్పటికే ఏళ్ల తరబడి మొత్తం అక్కడ ఉన్నటువంటి మన్యం ప్రాంత వాసులందరినీ కూడా ముంచేసేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇప్పటికైనా ఈ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల లోపులోనైనా ఉన్నటువంటి మొత్తం పునరావాస ప్రాంతాన్ని అందరికీ నష్టపరిహారం చెల్లిస్తే వాళ్ళకైనా కాస్తంత ఉపశమనం దక్కుతుంది ఇది పోలవరం ప్రాజెక్ట్ అసలు కదా వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి ఇలాంటి అనేక విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్